ఎలా ఉండదు అంటే, ఏ ఇదంతా అందరికి తెలుసు బ్రో అన్నట్టు అండి అది. ఇప్పుడు అది బ్లో టార్చర్ ఫస్ట్ దీంట్లో ఇంతకుముందు ఏం చేశామంటే ఇది డిటాచ్డ్ లెక్చర్ ఇన్ ద సెన్స్ మనం ఇలా ఇది ఎంటీగా పెట్టుకోవచ్చు లేదా దీన్ని డిటాచ్ చేసి పెట్టామంటే బ్రేస్ ఎక్కువ ఓకేనా. ఇక్కడ మీకు ఫిల్ చేయడానికి అదన్నా సిలిండర్ అది ఎక్కడ దొరుకుతుంది పవన్ అయితే ఓపెన్ చేయగానే ఇలా ఉంటాయి. ఇలా డిఫరెంట్ టిప్స్ ఉంటాయి ఓకేనా. ఏదన్నా ఒక టిప్ని మనం పట్టుకొని ఆ టిప్ని కూడా ఇది బాగుంది ఆరుతో ఇది బాగుంది ఎలా అర్థమైంది కోలు ఇటు నుంచి అక్కడ కనిపిస్తుంది అట్లాంటప్పుడు దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేసుకొని ఇది ఒక్కటే వాడాలి. సిజర్ నేను డ్యామేజ్ చేయడం ఇష్టం లేదు కట్ కూడా అవుతుంది ఒకటి పట్టిందా పుష్ చేసి ఎప్పుడు కూడా పైకి పెట్టామంటే మోస్ట్లీ లిక్విడ్ వెళ్ళకపోవచ్చు. ఇలా పెట్టామంటే సచ్చినట్టు అలాంటప్పుడు వీడి పెట్టేటప్పుడు ఎప్పుడు ఫైర్ దగ్గర ఉండకూడదు ఎందుకంటే గ్యాస్ కదా అక్కడ ఫైర్ ఉన్నా ఇక్కడ అందరూ ఈ పిన్ ఉందా ఆ పిన్నులో కరెక్ట్గా ఇన్సర్ట్ చేసి సార్ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఇన్వర్ట్ చేసి పుష్ చేయాలి కొంచెం లీక్ అవుతుంది ఎక్కువసేపు దీన్ని మీ హ్యాండ్స్ పెట్టుకోవద్దు నెక్రోసిస్ అయిపోదు సెల్ డెత్ స్పష్టంగా తెలియదు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఫిల్ అయిన తర్వాత మీకు చల్లగా ఇక్కడ అర్థమవుతుంది కనెక్షన్ కరెక్ట్గా ఉందంటే కరెక్ట్గా స్టార్టింగ్లో బయట వెళ్ళాలి కొంచెం అటు తగ్గినా లేదా దాంట్లో ఫిల్ అయిపోయినా ఇది ఓవర్ ఫ్లో అయిపోయింది సో ఇక్కడ బయటగా దీంట్లో చాలా ఉంటుంది ఇలా లాక్ చేసుకున్నాను క్లియర్ని కొన్ని రకాలు ఇది వ్యాక్స్కి వ్యాక్స్ స్టాపింగ్ చేయాలంటే ఇది లేదు మీకు పాయింటెడ్ కావాలి అప్పుడు ఇది సాల్వింగ్ కావాలి అలాంటప్పుడు ఇది ఓకేనా దీని తర్వాత ఇది
లాక్ రాదు. ఎప్పుడు ఇలా చేత పట్టుకొని ఉండలేం కదా, ఒకసారి లైట్ ఆఫ్ చేసానా లాక్ చేసేసానా, ఇటుపక్క లైటర్ ఉన్నట్టే మీకు ఫైర్ అనేది ఎంత కావాలి, ఎక్కువ కావాలా తక్కువ కావాలా, ప్లస్ మైనస్, ఓకేనా, ప్లస్ మైనస్, ఓకేనా. సో ఇప్పుడు చాలా ప్లస్ ఉంది, సో మైనస్ చేసుకో. మైనస్ అంటే ఏం లేదు అక్కడ, దీన్ని లోపల ఒక నాబ్ ఎక్కువ గ్యాస్ బయట కలగకుండా కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది. సో ఫస్ట్ తక్కువ పెట్టుకోవాలి, దీంట్లో వ్యాక్స్ కావాలా సౌకర్యం కావాలా, దీంట్లో లైట్ అప్ చేయడానికి లాక్ చేయాలా డన్, ఇక్కడ ఫిల్ చేసాం. ఓకే, ఫిల్ చేసిన తర్వాత ఈ పార్ట్ మీరు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి పోదు, ఎందుకంటే దీంట్లో ఏమన్నా అబ్స్ట్రక్షన్ వచ్చిందంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ రాంగ్. మరి ఫిల్ చేయనప్పుడు ఇంకా ప్రోడక్ట్ ఉంటే అందుకని నేనేం చేసేవాడు అంటే ఇక్కడ వరకు ఒక చిన్న వ్యాక్స్ని కట్ చేసి స్టిక్ చేసి పెట్టేసేవాడు, సో దట్ నేను ఎక్కడ పెట్టినా వ్యాక్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేదా ఉంటుంది కాబట్టి మెటీరియల్ లేవాలి. వ్యాక్స్ అంటే ఎలాగంటే ఇంత పెద్ద సర్ఫేస్లో పెట్టినట్టు ఒకవేళ అది వెళ్ళాలన్నా ఇక్కడ ఇంపడుతుంది, మనమేమి ఈ బిట్ వరకు పెట్టట్లేదు ఇంత. సో ఇలా పెట్టినప్పుడు ప్రెజర్ అనేది వెళ్ళదా అనుకోవాలి, ఇంకా అది కూడా లేదంటే ఏదైనా వెళ్తుంది. అందుకని ఇంత తక్కువ తక్కువ చేసానా ఇంకా చాలు బ్లూ ఫ్లేమ్ పాయింట్ కనిపిస్తుందా, ఆ పాయింట్ మనకు కావాలి సౌండ్ సాఫ్ట్. దీని పైన సాల్డింగ్ చేద్దాం. సాల్డింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమవుతుంది అంటే ఏదన్నా టూత్ కానీ దానికన్నా ఉంటే పిక్చర్గా బాగుంటుంది. కాస్ట్ ఉందా, ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తాను, జస్ట్ ఇది వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ కాస్ట్. సర్లే అసలు దీనిపైన చూద్దాం అసలు ఫ్లక్స్ని సాఫ్ట్ చేసుకున్నాము. పెట్టిన తర్వాత దీంతో హీట్ చేయాలి, ఫస్ట్ హీట్ చేస్తే ఈ ఫ్లక్స్ అంతా కరిగిపోయి అక్కడ మీకు ఆ ఏరియా వరకు ఎలా క్రియేట్ అవుతుందంటే యూ కెన్ యాడ్ న్యూ మెటీరియల్. ఓకేనా, అది చూడాలి అని అంటే హీట్లోనే ఇది ఒక నేను ఒక హీట్ చేస్తుంటాను, నేను అక్కడ జాయిన్ చేస్తాను. అక్కడ కనుక ఇంకొక మెటల్ ఉంది అంటే లూప్ బ్యాండింగ్ లూప్ లూప్ ఉందా, అది పెట్టి ఫస్ట్ ఇది పెట్టాలి. పెట్టిన తర్వాత హీట్ చేస్తూ ఇంకొకరు లేదా నువ్వైనా అలా ఇన్సర్ట్ చేస్తుంటే ఆ రెండు మెటల్స్ ఫ్యూజ్ అవుతాయి. ప్లాస్టర్ వేస్తాం, అర్థమైంది, పన్ను బ్యాండ్ ఉంటుంది అది మీకు కాస్ట్ పైన వచ్చేస్తుంది. ఓకేనా, లూప్ తయారు చేసుకుంటారు, తయారు చేసుకున్న తర్వాత అక్కడ పెట్టి ఆ లూప్ పైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది కదా, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక ముద్ద పడేస్తారు, కంప్లీట్ లూప్ని కవర్ చేసేస్తారు. మీకు అక్కడ ఇంపార్టెంట్ ఓన్లీ లూప్ ఎండ్స్, ఆ ఎండ్స్ మీకు బ్యాండ్కి ఉంటాయి, అంటే అర్థం కదా, బ్యాండ్ అండ్ లూప్లో లూప్కి ఇక్కడ లూప్ ఉంది అంటే ఈ లూప్ అంతా ఇక్కడ ప్లాస్టర్ వేసేస్తారు, ఇది లాక్డ్ వేసిన తర్వాత కొంచెం వదిలేదు, ఆ ప్లాస్టర్ సెట్ అయిపోయిన తర్వాత ఇది లాక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఈ టూ ఎండ్స్ ఉంటాయి, ఈ టూ ఎండ్స్ని కాస్ట్ని ఇలా పెట్టి ఇక్కడ ఈ మెటీరియల్ యాడ్ చేసి
దీన్ని యాడ్ చేసామంటే రెండు ఫ్యూజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ పాలిష్ ఉంది, రఫ్గా అర్థమైందా మేడం చెప్తారు? ఐదు నిమిషాలు అది రేపు టిప్ తెస్తామన్నారు. ఏముండదు అమ్మ దాంట్లో, జస్ట్ మ్యాచ్ స్టిక్ విరిగించి ఆ టిప్ నుంచి గ్యాస్ వస్తూ ఉంటుంది. అది కాకపోతే ఇది ఇన్ జనరల్ వచ్చింది కదా, అది ఓన్లీ పాయింటెడ్ ఓన్లీ బ్లూ ఫ్లేమ్. ఇప్పుడు మనకి టూ ఫ్లేమ్స్ వచ్చాయి, లోపల ఫ్లేమ్ ఏదైతే ఉందో అది బ్లూ ఫ్లేమ్. అది చాలా హై టెంపరేచర్లో బర్న్ చేస్తుంది, డైరెక్ట్ ఈ లోపల ఉన్న బ్లూ ఫ్లేమే వచ్చేస్తుంది. అందుకని మీకు దీంతో చేస్తే మీకు బ్లాకిష్ ఇదంతా వస్తుంది, దాంతో అదంతా ఉండదు. ఓన్లీ పాయింట్ టు పాయింట్ అని వస్తుంది, క్లీన్గా చేస్తుంది పని. అది రేపు చేసి చేస్తే నేను కూడా ట్రై చేసి మీకు కూడా